ప్రోగ్రామ్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కర్ణాటిక్ మ్యూజిక్ పర్ఫార్మర్ గాయత్రి సంతోష్ గారు. గాయత్రి సంతోష్ గారు నమస్తే. హలో అండి. ఎస్, ఒక అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణన కావచ్చు, ఇతరత్ర అమ్మవారి విశిష్టతను చాట్ చెప్పేటువంటి ఒక పాట. తప్పకుండా. ఈ నేను ఇప్పుడు పాడబోయే రచనలో మొత్తం అంతా మనకి చక్రాలు అండ్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అమ్మవారు అలా రూపం దాల్చినట్టు ఉంటుంది. అంత చక్కగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు రాసింది, నేను పాడి వినిపిస్తాను. త్రిపుర మాలినీం వందే, త్రిగుణశాలినీం వందే, 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 త్రిపుర మాలినీం వందే. వైరాజాక్ష ప్రజయే నానా విషయాకృతికాం, వైరాజాక్ష ప్రజయే నానా విషయాకృతికాం, వైరాజాక్ష ప్రజయే నానా విషయాకృతికాం, అంతర్దసారే చక్రే రక్షాకరాఖే చలసితాం, అంతర్దసారే చక్రే రక్షాకరాఖే చలసితాం, రౌద్రాకారాం రసేణాం సర్వాం కుసమోద్రతాం, రౌద్రాకారాం రసేణాం సర్వాం కుసమోద్రతాం, పదని సరిగరిగా సానిదపమగరిగా సరిగదాదరిగమనీని, గమ పదని సరిదాని సపాదనిగా రి గరి సనిదరి సరి సనిదపసా ని సానిదపమ, త్రిపుర మాలినీం వందే, త్రిగుణశాలినీం వందే, త్రిపుర మాలినీం వందే. చాలా అద్భుతంగా పాడారు గాయత్రి సంతోష్ గారు. థ్యాంక్ యూ. చాలా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతమైనటువంటి పాట పాడారు. ఎస్ రాజు గారు, అమ్మవారిని వర్ణిస్తూ ఒక పాట. ఓకేనండి, తప్పకుండా. ఎస్, ఆ మ్యూజిక్. జనని శివకామిని విజయరూపిణి, జనని శుభకామిని జయ శుభకారిణి, విజయరూపిణి జనని శివకామిని, అమ్మలగన్నా అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మవు నీవే, అమ్మలగన్నా అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మా, నీ చరణములే నమ్మితినమ్మా, శరణు కోరితి అమ్మా భవానీ, జననీ శివకామిని
జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని నీదరినున్న తొలుగు భయాలు నీదయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలిచి నిరతము మాకు నీడగ నిలిచి జయము నీయవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. నైస్ రాజు గారు అద్భుతమైన పాట పాడారు. ఎస్ జ్యోత్స్న ఒక పద్యం. ఎస్ అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండేడియమ్మ దుర్గ మాయమ్మ కృపాక్తివుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఆ గాయత్రి సంతోష్ గారు ఒక సంకీర్తన కానివ్వండి, ఒక పద్యం కానివ్వండి, ఒక పాట కానివ్వండి. కర్ణాటిక్ మ్యూజిక్ సంగీతంలోనే ఒక సపరేట్ వెర్షన్ ఉంటుంది దానికి. సో ఒక సపరేట్ సో వెర్షన్ అవుట్ ఆఫ్ దట్ నేను అదే రాగాన్ని కంటిన్యూ చేస్తూ నాకు పాడాలనిపిస్తుంది. మనకి చాలా అందరికీ తెలిసిన శ్రీ శారదాంబ నమోస్తుతే అని చక్కటి రచన మూవీస్ లో ఉంది, పాడి వినిపిస్తాను. శ్రీ శారదాంబా నమోస్తుతే శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే శ్రీ శారదాంబా నమోస్తుతే నాద సాధనే ఆరాధనం రాగాలాపనే ఆవాహనం నాద ఆరాధనం రాగాలాపనే ఆవాహనం దళపీఠనీ రత్న సింహాసనం దళపీఠనీ రత్న సింహాసనం సరిగమల స్వరసలీల సంప్రోక్షణం శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే శ్రీ శారదాంబా నమోస్తుతే నాగానమే నీరాజనం నా ప్రాణమే నివేద రాజనం నా ప్రాణమే నివేదనం స్వాసకీదిలా స్వరనర్తనం స్వాసకీదిలా స్వరనర్తనం సంగీత భారతికి సంకీర్తనం శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే శ్రీ శారదాంబా
నమోస్తుతే. ఎస్, అద్భుతంగా పాడారు. కర్ణాటక మ్యూజిక్కి సంగీతంలోనే ఒక విశిష్టత ఉంది. సో అమ్మవారిని కీర్తిస్తూ ఈరోజు మూల నక్షత్రం అమ్మవారికి ఎంతో ఆరాధనోత్సవాలు కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానీ విశిష్టంగా జరుగుతూ ఉంటాయి, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని కీర్తిస్తూ కర్ణాటక మ్యూజిక్లో ఒక పద్యం కానీ ఒక పాట కానీ ఆల్మోస్ట్ అన్నీ మేము అమ్మవారిని కీర్తిస్తుంటే మాకు మా గురువులు ఏం చెప్పారంటే, పాడితే ఆ వేవ్ లెంత్ అంటే కర్ణాటక సినిమాటిక్ చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి, కొంచెం బోల్డ్గా పాడాలి, అండ్ ద వే యూ ప్రజెంట్ సినిమాటిక్గా లైట్గా పాడాలి, ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే కర్ణాటకలో పాడేటప్పుడు ముత్తుస్వామి దీక్షితులు వారు, శ్యామశాస్త్రి వారు రచించిన రచనలట, వాళ్ళు అప్పట్లో రాసిన రచనలు అది మనం ఎంత నాభి నుంచి పాడి అది ప్రజెంట్ చేసే పద్ధతి బట్టి ఆ వేవ్ లెంత్, ఆ వెలాసిటీ అమ్మవారి రూపం ఫామ్ అయ్యేదట. అది అలా చెప్తూ ఉంటారు మా టీచర్స్ నుంచి మేము విన్నది. సో డెప్త్ చాలా కర్ణాటకలోకి వెళ్ళే కొద్ది చాలా ఇంకా అమ్మవారు మీ పాడుతుంటే ఒక్కొక్కసారి మాకు చాలా డెప్త్ వెళ్ళిపోతాం. అంటే పెద్ద రచనలు అవి, మనం ఇలాంటి చోట పాడలేము అది. సో అలాంటివి ఉంటాయి. అదర్ దెన్ దట్ అందులో క్లాసికల్లో మోస్ట్లీ ఒక ఏదైనా పద్యం చూడగానే దాన్ని రాగం మార్చేసుకుని మేము పాడేసుకుంటుంటాం. ఈ సందర్భంలో పద్యం కాదు కానీ జస్ట్ షూర్ డెఫినెట్ ఒక చక్కటి అమ్మవారిది పాడతాను నేను. సంగీత సామ్రాజ్య సంచారిణీ, సంగీత సామ్రాజ్య సంచారిణీ, సంగీత సామ్రాజ్య సంచారిణీ, శృంగార శృంగేరి పురవాసిని, సంగీత సామ్రాజ్య సంచారిణీ, శృంగార శృంగేరి పురవాసిని, సంగీత సామ్రాజ్య సంచారిణీ. ఉన్నత పాండ్య కేరళవాసిని, ఉన్నత పాండ్య కేరళవాసిని, సన్నుత శ్రీచక్ర బ్రహ్మ విశ్వాసిని, ఉన్నత పాండ్య కేరళవాసిని, సన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని, కాలడి శంకర హృదయ నివాసిని, కాలడి శంకర హృదయ నివాసిని, కాలడి పాలక బ్రహ్మ విశ్వాసిని, సనిద సారిక దపమగరి సనిద సరిగా పద, సనిద బమగరి సనిద సరిగ దపమగరి సనిద సరిగ పద, సనిద బమగరి గ బమగ పమగ సనిద సనిద గరి స పదని సనిద బమగరి గ పమగ పమగ సనిద సనిద గరి స పదని సనిద బమగరి సరిగ పద పదరిగ పద స దస పద సరిగ రిగ గరిగ సానిద ద పద పామగ గరిగ సానిద గరి సనిద బమగరి సంగీత సామ్రాజ్య సంచారిణీ, శృంగార శృంగేరి పురవాసిని, సంగీత సామ్రాజ్య సంచారిణీ, గాంధార పంచమ దైవత రూపిణి, గాంధార పంచమ దైవత రూపిణి, నిషాద మధ్యమ సప్తస్వరూపిణి, గాంధార పంచమ దైవత రూపిణి, నిషాద మధ్యమ సప్తస్వరూపిణి, మందార కుసుమ
మణిమయ తేజో మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి సనిద సారిగ దపమగరి సనిద సరిగ పద సనిద పమగరి గ పమగ పమగ సనిద సనిద గరి స పదరి సనిద పమగరి సరిగ పద పదరి గ పద స దస పద సరిగ రిగ గరిగ సానిద దపద పామగ గరిగ సానిద గరి సనిద పమగరి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి ఎస్ అద్భుతంగా పాడారు గాయత్రి గారు సూపర్ ఎస్ జ్యోత్స్న ఒక పద్యం కానీ పాట కానీ లేకపోతే ఒక సంకీర్తన కానీ ఫైనల్గా ఎస్ నేను సరస్వతి దేవి గారిని ఎస్ షూర్ చెప్పండి కటుక కంటి నీరు చెనుకట్టుపయం బడ ఏల ఏడ్చెదో కైటభదైత్యమర్తనుని కాదిలి కోడల ఓ మదంబా ఓ హాటక గర్భురాణి నేను ఆకటికి కొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధి గణము భారతీ ఎస్ రైట్ థ్యాంక్ యూ జ్యోత్స్న అండ్ జ్యోతి గారు అలాగే గాయత్రి సంతోష్ గారు అండ్ రాజు పెండ్యాల్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసిందుకు ఇది వాళ్ళ మహా న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ కీప్ వాచింగ్ మహా